కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం కూడా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటనే చెప్పాలి. కానీ ఎప్పుడైతే కొడాలి నాని తెలుగుదేశం పార్టీ వీడి వైసీపీకి చేరిపోయారో, గుడివాడలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ఏంటి అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి చంద్రబాబు గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు, గుడివాడలో నానికి దీటైన వ్యక్తిని తెర మీదకి తీసుకురాగలరా లేదా అంటే కొండను తవ్వి ఎలకన పట్టడమే తప్ప అంతకుమించి ఏం లేదు అనేది వైసీపీ శ్రేణులు విమర్శిస్తున్న విమర్శలు. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. ఆ కారణం ఏంటి అనేది ఒకసారి లోతుగా వెళ్తే, అంటే కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఒకసారి గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు రాజకీయంగా అనేది ఒకసారి పరిశీలిస్తే ఆ కొండను తవ్వి ఎలకన పట్టడం ఏంటి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. వాస్తవానికి కొడాలి నాని వైసీపీలోకి వెళ్ళినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి సరైన అభ్యర్థి దొరకడం లేదు అనేది ఒక వాస్తవం. ఎందుకంటే 2014లో ఏదో అప్పట్లో రావి వెంకటేశ్వరరావు పోటీగా తీసుకొచ్చారు, ఆయన నాని ముందు నిలబడలేకపోయారు. అయితే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గాలి ఉంది కాబట్టి అప్పట్లో గుడివాడలో తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఉన్నా సరే గుడివాడలో మాత్రం కొడాలి నాని గాలి బాగానే ఇచ్చింది. ఏ సరే ఏదో విధంగా రావి ఇన్ఛార్జ్గా కష్టపడుతూ పార్టీ నడిపిస్తున్నారు అనుకుంటే 2019 ఎన్నికల్లో చంద్రబాబు గారు ఆయనకు ఒక భారీ షాక్ ఇచ్చారు. ఉన్న ఫలంగా దేవినేని అవినాష్ని తీసుకొచ్చి పోటీ చేయించారు. ఇక్కడే అసలు దెబ్బ పడింది. అయితే పోనీ దేవినేని అవినాష్ ఏమన్నా గట్టి పోటీ ఇచ్చాడా అంటే అది లేదు. రావి కంటే ఘోరంగా ఓడిపోయాడు ఆయన. అయితే ఇక్కడ ఓడిపోయినా సరే పార్టీ నడిపిస్తాడు అనుకుంటే మధ్యలోనే ఆయన వదిలేసి మొన్నే వైసీపీలోకి చేరిపోవడం కూడా జరిగింది. దాంతో మళ్ళీ తెలుగుదేశం పార్టీ గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి మళ్ళీ కథ మొదటికి వచ్చింది. నానికి పోటీగా ఉండేందుకు ఎవరు కూడా అక్కడ సాహసించిపోవడం, ఎవరు ముందుకు రాకపోవడం. దీంతో చంద్రబాబు మళ్ళీ రావి వెంకటేశ్వరరావుని మళ్ళీ తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. ఎలాగోలాగా రావిని ఒప్పించి టీడీపీ ఇన్ఛార్జ్ పదవి అయితే కట్టబెట్టారు. అంటే అసలు చంద్రబాబు గుడివాడలో రావి వెంకటేశ్వరరావుని వాడుకున్నట్లుగా మరి ఏ నాయకుడు కూడా వాడుకోలేదు అనేది అక్కడ స్థానిక నేతల నుంచి వినిపిస్తున్న వాదన. ఎందుకంటే ఆయన సోదరుడు తండ్రి మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. 2000 టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక దాని తర్వాత 2004 ఎన్నికల్లో రావికి టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టేసి అప్పుడు కొడాలి నానికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆయన కనుమరుగైపోయారు, కొడాలి నాని మాత్రం పుంజుకున్నారు. అలాగే కొడాలి నాని ఎదుగుతూ టీడీపీ నుంచి వైసీపీలో చేరి ఇప్పుడు మంత్రి కూడా అయిపోయారు. అయితే కొడాలి ఎప్పుడైతే హ్యాండ్ ఇచ్చారో ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారికి మళ్ళీ రావి వెంకటేశ్వరరావు గుర్తొచ్చారు. 2014 తీసుకొచ్చి పోటీ చేయించి ఓటమి పాలయ్యేలా చేసి మళ్ళీ 2019 కూడా టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టేసి అవినాష్ని తీసుకొచ్చి ఆయన మళ్ళీ ఓడిపోయేలా చేయడం, ఇదంతా అంటే పోనీ తీసుకొచ్చిన అవినాష్ ఆయన ఉన్నాడంటే దేవినేని అవినాష్ ఆయన కూడా జంప్ అయిపోయి వెళ్ళిపోవడం, అంటే ఇదంతా మళ్ళీ ఇప్పుడు రావే దిక్కయ్యారు. రావి వెంకటేశ్వరరావు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు అధినేతకి దిక్కయ్యారు. మళ్ళీ ఆయన వద్దకు వెళ్ళి మొత్తం మీద ఆయన్ని ఒప్పించి మళ్ళీ ఇప్పుడు నీ ఇన్ఛార్జ్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ కింద చేశారు. మొత్తానికైతే రావిని పక్కన పెట్టేయడం, మళ్ళీ ఏదో రకంగా బయటకు తీసుకురావడం, ఒక రకంగా ఒక ఫుట్బాల్ ఆడేసుకున్నాడు ఆయనతో చంద్రబాబు గారు అని చెప్పాలి. మరి వచ్చే ఎన్నికల సమయానికి రావి పరిస్థితి ఎలా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఖచ్చితంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు చాలా అవసరం కాబట్టి అందులోకి గుడివాడ అనేది చాలా పెద్ద నియోజకవర్గం, చాలా ఒక ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి ఒక ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం, ఖచ్చితంగా ఒక ప్రెస్టేజ్ ఇష్యూ అక్కడ గెలుపు అనేది. మరి దాన్ని రావి వెంకటేశ్వరరావు గారు ఫుల్ఫిల్ చేస్తారా, అసలు ఏంటి ఏం జరుగుద్దు అనేది చూడాలి. మొత్తానికి మరొకసారి నాని గారి మీద, కొడాలి నాని గారి మీద ఒక ఎలకం తీసుకొచ్చి మళ్ళీ పెట్టారు కొండను తవ్వి చంద్రబాబు గారు, అంతకు మించి ఏం చేయలేదు అనేది ఇప్పుడు రాజకీయంగా వినిపిస్తున్న విమర్శలు. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.